మీరు 2 సార్లు ఓడిపోయారంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి. అయితే నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ మొదటిసారి టికెట్ అడగలేదు, రెండవసారి నేను టికెట్ అడగలేదు. నేను చేసే పనికి వాళ్ళు గుర్తింపుగా ఎంతమంది వ్యతిరేకించినా అడ్డుపడ్డా, నన్ను పిలిచి పోయినసారి సోనియా గాంధీ గారు, ఈసారి రాహుల్ గాంధీ గారు, వాళ్ళే నాకు తెలిసి ఇంత గుర్తింపు. చాలామంది కింది స్థాయి నాయకులు పోరాడి కష్టపడితే ఫలితం దక్కుతాను అంటారు కదా, కానీ నా విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఏఐసిసి అధ్యక్షులే నాకు టికెట్ ఇచ్చిండ్రు. కాబట్టి అంత గౌరవం ఇచ్చినప్పుడు నేను డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, నేనేదో రాజకీయాల్లోకి వచ్చేసి మేడలు మిద్దెలు కట్టేసి కోట్ల రూపాయలు సంపాదించాలని ఆలోచనతో కాదు, పేద ప్రజలతో కలిసి పేద ప్రజల కొరకు పోరాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి నా రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో కొనసాగించడమే కాదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండడానికే. ఓటమి గెలుపు అనేది రేపు గెలుపు వస్తుంది అప్పుడు. కాబట్టి ఈ పార్టీ మారుళ్ళు లేకపోతే అవకాశవాద రాజకీయాలకు మాలాంటి నాయకులు, అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని అంబేద్కర్ ఇష్టలు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ అంబేద్కర్ వ్యతిరేకించిన పార్టీ, అంబేద్కర్ను అవమానించిన పార్టీ అని అంటుంటారు. కానీ ఈ రోజులు అంబేద్కర్ గారు కనుక బతికి ఉంటే అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ బెటర్ అని అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో వ్యక్తిగతంగా అంబేద్కర్ గారికి జరిగిన అవమానం కంటే కూడా ఈరోజు వ్యవస్థలో తన ఆలోచనలకు రూపమిచ్చి భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కంటే మించిన పార్టీ నాకు తెలిసి ఈ దేశంలో ఇంకో పార్టీ లేదు. కాబట్టి మాకు కూడా మేము ఉన్న పార్టీ వేదిక కూడా అలాంటి ఆలోచనలకు, అంబేద్కర్ గారి ఆలోచనలకు రూపమిచ్చే పార్టీ ఉండడం కొంచెం మాకు కలిసి వచ్చే అవకాశం.